हाय स्टूडेंट्स ఎలా ఉన్నారు బాగున్నారా హాలిడేస్ కదా బాగా అల్లరి చేస్తున్నారా పేరెంట్స్ ని విసిగిస్తున్నారా పేరెంట్స్ ని ఇరిటేట్ చేయకండి పేరెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఉండండి ఇంట్లోను బయటికి వెళ్లి ఆడుకోవద్దు ఇండోర్ గేమ్స్ ఆడుకోండి మీకు ఏదైనా కావాలన్నా మీరు బయటికి వెళ్లిపోకుండా మీ పేరెంట్స్ ని అడిగితే వాళ్ళు మీకు ఏం కావాలో తెచ్చి పెడతారు ఓకేనా హాలిడేస్ లో అందరూ కూడా ఇచ్చిన యాక్టివిటీస్ ని వర్క్స్ ని చాలా బాగా కంప్లీట్ చేశారు కోఆపరేట్ చేసిన పేరెంట్స్ అందరికీ కూడా చాలా థాంక్స్ మీరు సెకండ్ క్లాస్ లో చాలా విషయాలు నేర్చుకున్నారు కదా మ్యాథ్స్ లో ఏవే నేర్చుకున్నారు నంబర్ నేమ్ న్యూమరల్ ఎక్స్‌పాండెడ్ ఫామ్ షార్ట్ ఫామ్ అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ గ్రేటెస్ట్ నంబర్ స్మాలెస్ట్ నంబర్ లెస్ దన్ గ్రేటర్ దన్ ఈక్వల్ టు నెక్స్ట్ అలాగే ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ మల్టిప్లికేషన్స్ డివిజన్స్ ఫ్రాక్షన్స్ టైం కరెన్సీ ఇలా అన్ని కూడా నేర్చుకున్నారు కదా థర్డ్ క్లాస్ లో కూడా మాక్సిమం అవే టాపిక్స్ ఉంటాయి కానీ వాటిలో ఇంకా తెలియని విషయాలను కూడా నేర్చుకుందాం ఓకేనా నౌ ఓపెన్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 1 నౌ ఓపెన్ పేజ్ ఓకే ఒకసారి మీరు ఫస్ట్ చాప్టర్ లో ఏం నేర్చుకున్నారు నంబర్స్ గురించి నేర్చుకున్నారు కదా ఒకసారి బ్రీఫ్ గా చూద్దాం నంబర్ సిస్టం లో ఎన్ని డిజిట్స్ ఉంటాయి ఎస్ 10 డిజిట్స్ ఏ నంబర్ సిస్టం కంటెన్స్ 10 డిజిట్స్ వాట్ ఆర్ దే 0 1 2 3 4 5 6 7 8 9 ద నంబర్ సిస్టం కంటెన్స్ 10 డిజిట్స్ ఈ 10 డిజిట్స్ ని యూస్ చేసుకొని మనం ఏ నంబర్ నైనా ఫామ్ చేయొచ్చు అది బిగ్ నంబర్ అయినా స్మాల్ నంబర్ అయినా ఈ నంబర్స్ కాకుండా మన నంబర్ ఫామ్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఓకే నెక్స్ట్ విచ్ ఇస్ ద స్మాలెస్ట్ వన్ డిజిట్ నంబర్ ఎస్ ద స్మాలెస్ట్ వన్ డిజిట్ నంబర్ ఇస్ వన్ విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ వన్ డిజిట్ నంబర్ Nine, good. Which is the smallest two-digit number? Smallest two-digit number is 10. Greatest two-digit number is 99. Which is the smallest three-digit number? 100. Greatest three-digit number is 999. ఇవన్నీ కూడా మీరు సెకండ్ క్లాస్ లో నేర్చుకున్నారు కదా థర్డ్ క్లాస్ లో అలాగే థౌజండ్స్ గురించి 10,000 గురించి కూడా నేర్చుకుంటారు ఓకేనా ఇప్పుడు మనం క్విక్ రీక్యాప్ చూద్దాం అంటే ఆల్రెడీ సెకండ్ క్లాస్ లో మీరు నేర్చుకున్నవి ఒకసారి మళ్ళీ చూద్దాం ఒకసారి ఎంతవరకు గుర్తున్నాయో నేర్చుకుందాం ఓకే ఓపెన్ పేజ్ నెంబర్ 1 క్విక్ రీక్యాప్ సి రోమన్ 1 రైట్ ద ఫాలోయింగ్ ఇన్వర్డ్స్ కింది ఇచ్చిన నంబర్స్ ని ఇన్వర్డ్స్ లో రాయాలి ఇన్వర్డ్స్ మీన్స్ నంబర్ నేమ్ నంబర్ నేమ్ అంటే ఏంటి ఏ నంబర్ రిటన్ ఇన్ వర్డ్స్ ఇస్ కాల్డ్ నంబర్ నేమ్ ఒక నంబర్ ని వర్డ్స్ లో రాస్తే దాన్ని నంబర్ నేమ్ అంటాం సి వాట్ ఇస్ ద ఫస్ట్ నంబర్ వాట్ ఇస్ దిస్ నంబర్ ఎస్ 138 దీన్ని మనం ఇన్ వర్డ్స్ రాయాలన్నమాట ఓ ఎన్ ఈ 100 హెచ్ యు ఎన్ డి ఆర్ ఈ డి 100 and 30 38 సో ఇలా ఇచ్చిన నెంబర్ ని మనం ఇన్వర్స్ రాయాలి ఓకే అలాగే మీరు సెకండ్ నెంబర్ రాయండి వాట్ ఇస్ ద సెకండ్ నెంబర్ ఎస్ 936 ఆ నెంబర్ ని మీరు ఇన్వర్స్ లో రాయండి ఓకే సి సెకండ్ రోమన్ రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఫిగర్స్ కిందిచ్చిన వాటిని ఫిగర్స్ లో రాయాలి ఫిగర్స్ అంటే న్యూమరల్ ఏ నెంబర్ రిటన్ ఇన్ ఫిగర్స్ ఇస్ కాల్డ్ న్యూమరల్ ఒక నెంబర్ ని ఇన్వర్డ్స్ ఇస్తే దాన్ని ఫిగర్ లో రిప్రజెంట్ చేయడాన్నే న్యూమరల్ అంటాం ఇక్కడ మనకి ఫస్ట్ సమ్ చూడండి 462 462 ని నెంబర్ ఎలా వేస్తాం న్యూమరల్ ఎలా రిప్రజెంట్ చేస్తాం వన్స్ టెన్స్ హండ్రెడ్స్ 400 400 మీన్స్ వీ హ్యావ్ టు రైట్ 4 ఇన్ హండ్రెడ్స్ ప్లేస్ హండ్రెడ్స్ ప్లేస్ లో 4 రాయాలి 62 60 మీన్స్ 6 10 60 సో వీ హ్యావ్ టు రైట్ 6 ఇన్
tens place, 2 in ones place, 462. దాన్ని ఫిగర్స్ లో ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సి నెక్స్ట్ వన్, 857. 857 ఎలా రాస్తాం ఇలా చెప్పండి. 857, గుడ్, 857. నెక్స్ట్ 901. 901 ని ఫిగర్స్ లో ఎలా వేస్తాం? ఎస్, 901, 901. అక్కడ టెన్స్ ప్లేస్ లో జీరో ఎందుకు వచ్చింది? క్వశ్చన్ లో టెన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి టెన్స్ ప్లేస్లో జీరో రాసుకోవాలి. టెన్స్ ప్లేస్ ఏమి ఇవ్వలేదు కదా అని 91 అని రాసేసాం అనుకోండి, అది ఏమైపోతుంది? 91 అయిపోతుంది అనమాట. సో 901, వీ హ్యావ్ టు రైట్ జీరో ఇన్ టెన్స్ ప్లేస్, 901 అని రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, 439. 439 ఎలా రాస్తాం? ఎస్, 439, 439, గుడ్. సి థర్డ్ క్వశ్చన్, యాడ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. మనం ఆల్రెడీ సెకండ్ క్లాస్లో ఎడిషన్స్ నేర్చుకున్నాం కదా, ఇక్కడ కొన్ని ఎడిషన్స్ ఇచ్చారు. నేను వన్ సమ్ నేను చెప్తాను, రిమైనింగ్ సమ్స్ మీరు చేయండి. ఓకే, సి, వాట్ ఇస్ ద ఫస్ట్ సమ్? టూ హండ్రెడ్ అండ్ 43 ప్లస్ 137. 243 ప్లస్ 137. సో మీరు ఆల్రెడీ సెకండ్ క్లాస్లో మీరు ఈజీ మెథడ్స్ నేర్చుకున్నారు కదా, సో కాబట్టి మీరు ఇక్కడ థర్డ్ క్లాస్కి వచ్చేసారు కాబట్టి ఫింగర్స్ యూజ్ చేయకుండా వితౌట్ కౌంటింగ్ చేసేయగలగాలి ఇంకా. ఓకేనా, ట్రై చేయండి, మీకు ఎంతవరకు గుర్తుందో. 3 ప్లస్ 7, దీన్ని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? బిగ్ ఫ్రెండ్స్ గుర్తొస్తున్నాయా? ఎస్, 3 ఫ్రెండ్స్, 7. 3 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు, గుడ్, 10. సో 10 వస్తే ఏం చేయాలి? వి హ్యావ్ టు రైట్ 0 హియర్ అండ్ క్యారీ 1. ఓకే, నెక్స్ట్ నౌ యాడ్ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేద్దాం. 4 ప్లస్ 1, ప్లస్ 1 అంటే ఏం నేర్చుకున్నాం? ఆఫ్టర్. సో 4 ఆఫ్టర్ 5, 5 ప్లస్ 3, 5 ప్లస్ 1 6, 5 ప్లస్ 2 7 అవి నేర్చుకున్నాం కదా. సో 5 ప్లస్ 3 8, గుడ్. నౌ యాడ్ హండ్రెడ్స్ ప్లేస్. హండ్రెడ్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేద్దాం. 2 ప్లస్ 1, ప్లస్ 1 మీన్స్ ఆఫ్టర్, 2 ఆఫ్టర్ 3, గుడ్. సో ఇలాగే రిమైనింగ్ సమ్స్ కూడా మీరు వితౌట్ టేకింగ్ ఫింగర్స్ ట్రై చేయండి. ఓకేనా, నెక్స్ట్ నౌ రీడ్ ఫోర్త్ రోమన్. సబ్ట్రాక్ట్ ద ఫాలోయింగ్ నెంబర్స్. సబ్ట్రాక్షన్స్ కూడా మీకు వచ్చు కదా, సో ఇది కూడా నేను ఫస్ట్ సమ్ ఒకసారి నేను చెప్తాను, రిమైనింగ్ మీరు చేయండి. ఓకే, సి, వాట్ ఇస్ ద ఫస్ట్ సమ్? 861 మైనస్ 619. ఓకే, అలా ఫి టేక్ వన్ ఫింగర్ క్లోజ్ 9 ఫింగర్ టేక్ వన్ ఫింగర్ క్లోజ్ 9 ఫింగర్స్, ఈజ్ ఇట్ పాసిబుల్? నో. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఇలా మనం ఫింగర్స్ క్లోజ్ చేయలేనప్పుడు, సబ్ట్రాక్ట్ చేయలేనప్పుడు ఏం చేస్తాం? గుడ్, వీ హ్యావ్ టు బారో ఫ్రమ్ ద నెక్స్ట్ నెంబర్. మనం ఆ నెక్స్ట్ నెంబర్ నుంచి బారో తెచ్చుకోవాలి. నెక్స్ట్ నెంబర్ ఏముంది? 6. 6 నుంచి మనం 1 బారో తెస్తాం. సో 6 నుంచి 1 బారో తెస్తే ఏమవుతుంది? 6 కట్ 5, 1 బికమ్ 11. 1 ఏమవుతుంది? 11 అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి బారో తెచ్చింది ఇక్కడ వస్తుంది. నౌ 11 మైనస్ 9, 11 మైనస్ 9, రివర్స్ కౌంటింగ్ చేయండి. 11 ఫింగర్స్ తీసుకుని 9 ఫింగర్స్ క్లోజ్ చేయడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి రివర్స్ కౌంటింగ్ చేయండి. 9 ఆఫ్టర్ 10 11, గుడ్. దీనికి ఇంకో ఈజీ మెథడ్ ఏంటి చూడండి. 9 ఆఫ్టర్ 10, 10 ఉందా ఇక్కడ? లేదు, 10 ఆఫ్టర్ 11 ఉంది. సో ఇలా 2 నెంబర్స్ మధ్యలో ఒక నెంబర్ మిస్ అయింది అనుకోండి, మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 2, ఎందుకంటే జంప్ అయింది కదా, 11 నుంచి 9కి జంప్ అయింది కాబట్టి ఆన్సర్ 2. సో ఇవన్నీ మీరు సెకండ్ క్లాస్లో నేర్చుకున్నవే కదా, ఇక్కడ కూడా మీరు థర్డ్ క్లాస్ అంటే ఇంకొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఫింగర్స్ తీయకుండానే మ్యాక్సిమం చేయాలి. ఓకే, నెక్స్ట్ నా సబ్ట్రాక్ట్ టెన్స్ ప్లేస్. టెన్స్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయండి. 5 మైనస్ 1, 5 మైనస్ 1. మైనస్ 1 మీన్స్ ఏం నేర్చుకున్నాం? మైనస్ 1 అంటే బిఫోర్. సో మైనస్ 1 వస్తే ఎప్పుడు కూడా మనం బిఫోర్ నెంబర్ వేయాలి. 5 బిఫోర్ 4. 8 మైనస్ 6, ఇక్కడ మీకు ఇందాక ఒక మెథడ్ చెప్పాను కదా చూడండి. 6 ఆఫ్టర్ 7 8. సో 7 మిస్ అయింది ఇక్కడ, 1 నెంబర్ మిస్ అయింది.
सो नंबर जंप अब मन के आंसर एंत गुड टू सो इलांटी कोई कोई नंबर्स विदाउट काउंटिंग चू उ अब अभी अलवाटाई ओके नो द आंसर इज 242 रिमेनिंग सम्स ओन ट्रई ची ओके ओके नो सी नेक्स्ट पेज रोमन नंबर 5 मल्टीप्लाई द फॉलोइंग नंबर्स मल्टीप्लिकेशन्स नेर्चुकुन्नारु कदा मल्टीप्लिकेशन्स एप्पुडु बागा वस्तायि मीकु यस टेबल्स बागा वस्तेने मल्टीप्लिकेशन्स डिविजन्स बागा वस्तायि ఇప్పుడు మీకు ఈజీ మెథడ్స్ రాలేదనుకోండి పర్వాలా ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఫింగర్స్ కౌంట్ చేసుకున్నా చేసేయచ్చు కానీ టేబుల్స్ రాలేదనుకోండి మల్టిప్లికేషన్స్ డివిజన్స్ మీరు అసలు చేయలేరు సో మీరు ఏం చేస్తారంటే రోజు 1-1 టేబుల్ కంపల్సరీ నేర్చుకోవాలి ఓకేనా సో మీకు మల్టిప్లికేషన్స్ ఎలా చేయాలి రైట్ టు లెఫ్ట్ చేయాలి అవునా ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ ఎలా చేస్తారో మల్టిప్లికేషన్స్ కూడా రైట్ టు లెఫ్ట్ అంటే 1స్ ప్లేస్ చేయాలి ఫస్ట్ దాని తర్వాత 10స్ ప్లేస్ నెక్స్ట్ 100స్ ప్లేస్ అలా రైట్ టు లెఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి ఓకే సీ ఫస్ట్ సమ్ వన్స్ ప్లేస్ లో ఉన్న నంబర్స్ ని మల్టిప్లై చేయండి 3 × 3 3 3స్ గుడ్ 9 3 3స్ 9 ఇప్పుడు మళ్ళీ ఇదే నంబర్ ని 10స్ ప్లేస్ లో ఉన్న నంబర్ తో మల్టిప్లై చేయాలి 1 3స్ ఆర్ 3 1స్ 3 నౌ ది ఆన్సర్ ఇస్ 39 ఓకే సేమ్ ఇలాగే నెక్స్ట్ సమ్ చేయండి ఒకసారి థర్డ్ సమ్ చూడండి దాంట్లో 3 డిజిట్ నంబర్ ఉంది కదా అయినా సరే నో ప్రాబ్లం 3 డిజిట్స్ ఉన్నా 4 డిజిట్స్ ఉన్నా ఎన్ని డిజిట్స్ ఉన్నా సేమ్ ప్రాసెస్ డి చూడండి అది కొంచెం టఫ్ గా ఉంది అది నేను మీకు చెప్తాను డి ఫస్ట్ మనం 1స్ ప్లేస్ ఉన్న నంబర్ తో మల్టిప్లై చేయాలి 6 × 3 6 3స్ ఆర్ yes 18 18 2 డిజిట్ నంబర్ కదా 2 డిజిట్ నంబర్ ఇక్కడ వేసేసుకోవచ్చా వేయకూడదు ఎందుకంటే పక్కన ఇంకా నంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 డిజిట్ వచ్చినప్పుడు ఏం చేయాలి ఒక నంబర్ ఇక్కడ రాసుకోవాలి ఇంకొకటి క్యారీ చేసుకోవాలి సో ఇన్ 18 వి హావ్ టు రైట్ 8 డౌన్ అండ్ క్యారీ 1 టు ద నెక్స్ట్ నంబర్ నౌ మల్టిప్లికేషన్ విత్ 10స్ ప్లేస్ ఇప్పుడు 10స్ ప్లేస్ ఉన్న నంబర్ తో మల్టిప్లై చేద్దాం 5 × 3 5 3స్ ఆర్ yes 15 15 కి ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి క్యారీ చేసాం కదా 1 క్యారీ చేసాం కదా సో దాన్ని మనం ఏం చేయాలి యాడ్ చేయాలి 15 ప్లస్ 1 16 అగైన్ 2 డిజిట్ నంబర్ వచ్చింది సో 16 ఏం చేయాలి రైట్ 6 హియర్ అండ్ క్యారీ 1 అగైన్ మల్టిప్లికేషన్ విత్ 100స్ ప్లేస్ ఇప్పుడు ఏం చేయాలి 100స్ ప్లేస్ లో ఉన్న నంబర్ తో మల్టిప్లై చేద్దాం 1 × 3 3 1స్ 3 3 ప్లస్ 1 3 plus 1 4 now the answer is 468 okay telisindi kada ela cheyalo multiplications try cheyandi remaining sums me try cheyandi okay